మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనము హిందీ మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కొన్ని వొకాబులరీ తెలుసుకుంటాము. ఈ వొకాబులరీని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా రాయాలనేది నేను చెప్తాను. కొంతమంది మిత్రులు అడగడం జరిగింది, సార్ తెలుగు చెప్పినట్టుగా హిందీ మరియు ఇంగ్లీష్ పదాలను కూడా చెప్పండి సార్ అని అడగడం జరిగింది. కనుక చిన్న ప్రయత్నంగా కొన్ని పదాలను తీసుకొని మీకు ఈ వీడియో రూపంలో నేను చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలని మరికొన్ని వీడియోలను రూపొందించుకుందాం. ఓకే మిత్రులారా, చూడండి ఇక్కడ వొకాబులరీ కొన్ని పదాలు ఉన్నాయి. ఏం పదాలు ఉన్నాయో చూడండి. ఒకటి బ్లాక్, ఓకే. దీన్ని నేను బేసిక్ లెవెల్గా చెప్తాను కాబట్టి కొంచెం స్లోగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా, ఈ పదాలు హిందీ మరియు ఇంగ్లీష్ తెలిసినటువంటి పదాలు చాలామందికి తెలిసి ఉంటాయి. ఇవి కేవలము తెలియనటువంటి వాళ్లకు మాత్రమే రూపొందిస్తున్నటువంటి వీడియో కాబట్టి బోర్గా అనిపించే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓపిగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడండి. ఓకే చూడండి, బ్లాక్, BLACK, బ్లాక్, బ్లాక్. దీన్ని ఏ విధంగా పలకాలంటే బ్లాక్ అని, బ్లాక్. మరి ఈ పదాన్ని మనము తెలుగులో రాసుకుందాం. బ్లాక్ అనే పదాన్ని తెలుగులో, బ్లాక్ అంటే నలుపు అని మనకు తెలుసు, కానీ ఆ బ్లాక్ అనేది కొంతమందికి ఇది పలకడానికి కూడా రావటం లేదు కాబట్టి వాళ్ళ కోసం నేను తెలుగులో రాస్తాను, గమనించండి. చూడండి బ్లాక్ అంటున్నాం కదా, చూడండి బాకు దీర్ఘం, బాకు దీర్ఘం లావుతు కాకు పళ్ళు, బ్లాక్. ఓకే బ్లాక్. ఇక్కడేముంది కాలా, కాలా. ఓకేనా, ఈ హిందీ పదాన్ని కూడా మళ్ళీ తెలుగులో రాయడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమందికి హిందీ కూడా చదవడానికి రాదు కాబట్టి, అంటే రాని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం దీన్ని కూడా నేను తెలుగులో రాస్తున్నాను. చూడండి కాలా, ఇక్కడ ఏ అక్షరాలు ఎక్కడైతే దీర్ఘాలు ఉన్నాయో, హ్రస్వాక్షరాలు ఎక్కడ ఉన్నాయో ఉన్నది ఉన్నట్టుగా నేను రాస్తాను తెలుగులో. చూడండి కాలా, బ్లాక్ అనగా కాలా. చూడండి దీన్ని తెలుగులో రాస్తే ఈ విధంగా ఉంటుంది, కాలా, కాలా, కాలా. ఓకే నెక్స్ట్ చూడండి, WHITE, వైట్, వైట్, వైట్. ఈ పదాన్ని తెలుగులో రాద్దాం. చూడండి వై ఇట్, వైట్, వైట్. హిందీలో చూడండి ఆ పదాన్ని, వైట్ని సఫేద్ అంట, సఫేద్, సఫేద్. ఓకే సఫేద్, దాన్ని తెలుగులో రాద్దాం సఫేద్. చూడండి స ఫే ఇద్, సఫేద్, సఫేద్. ఈ పదాన్ని దీన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు, సఫేద్, సఫేద్. కాలా మొదటిది, రెండవది సఫేద్, సఫేద్. ఓకే నెక్స్ట్ చూడండి యెల్లో, యెల్లో, YELLOW, యెల్లో. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాద్దాం యెల్లో, ఏ యెల్లో. ఓకే యెల్లో, యెల్లో. చూడండి హిందీలో ఏముంది, ఇది పా, ఇది గుడి దీర్ఘం పి, ఇక్కడ లా, ఇది దీర్ఘం లా, పీలా. ఈ పదాలు కూడా ఆ విధంగా చెప్దాం, కాకు దీర్ఘం కా, లాకు దీర్ఘం లా, కాలా. నెక్స్ట్ సఫేద్ అన్నాం కదా, ఇది స, ఇది ఫే, ఇది ఇద్, సఫేద్, సఫేద్. ఇది పీలా, చూడండి పీలా, పాకు గుడి దీర్ఘం, ఎందుకంటే ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి నేను గుడి దీర్ఘం రాస్తున్నాను, పి ఇక్కడ లా, లా రాసిన తర్వాత ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ దీర్ఘం రాస్తున్నాను, పీలా, పీలా, పీలా. ఓకే ఈ విధంగా. నెక్స్ట్ చూడండి ఆరెంజ్, ఆరెంజ్, ఆరెంజ్. చూడండి ఆరెంజ్, ఆరెంజ్, ఆరెంజ్. మరి హిందీలో ఏముంది చూడండి, నాకు దీర్ఘం నా, రాకు సున్నా రమ్, తర్వాత ఇది ఇక్కడ వరకు గా, ఇది గుడి దీర్ఘం నారంగి, నారంగి. దాన్ని రాద్దాం నారంగి, సారీ తెలుగులో రాయాలి కదా నారంగి. చూడండి నాకు దీర్ఘం నా రంగి, నారంగి. ఇక్కడ ఇక్కడ గుడి దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ గుడి దీర్ఘం రాస్తున్నాను. ఓకే నారంగి, నారంగి. నెక్స్ట్
బ్లూ 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 అంటాం దీన్ని, బ్లూ బ్లూ. కాబట్టి ఇది బూ బూ ఇక్కడ లావత్. బ్లూ బ్లూ నీల అని హిందీలో అంటారు. ఇక్కడ నా గుడిదీర్ఘం నీ లా. మరొక వీడియోలో హిందీకి సంబంధించినటువంటి తలకట్టు దీర్ఘాలను అవన్నిటిని కూడా మనం హిందీలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది హిందీకి సంబంధించిన వీడియోలను. ఆ వీడియోలకు సంబంధించిన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, అక్కడ నుంచి మీరు బేసిక్స్ చూడవచ్చు. అక్కడ కూడా నేను హిందీకి సంబంధించినటువంటి అక్షరాలు నేర్పించడం జరిగింది. చూడండి వీడియో. నీలా చూడండి, నీ లా నీలా నీలా. ఓకే, నెక్స్ట్ చూడండి, బ్రౌన్ 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 చూడండి, బ్రౌ ఇన్ బ్రౌన్ బ్రౌన్. ఇక్కడ హిందీలో చూడండి ఏ విధంగా ఉంది, బ్రౌన్ అని ఉంది, బ్రా ఊ ఇన్ బ్రౌన్ బ్రౌన్. హిందీలో ఉన్నది ఉన్నట్టుగా రాస్తుంది, బ్రౌన్ అంటున్నాం, బ్రా ఊ ఊ అంటున్నాం. ఒకవేళ ఈ ఊ ఉండింటే మనం ఇది రాసేవాళ్ళం. ఇక్కడ ఊ ఉంది కాబట్టి నేను ఇదే రాస్తున్నాను. తర్వాత ఇన్ బ్రౌన్. ఓకే, బ్రౌన్ బ్రౌన్. తర్వాత గ్రీన్ చూడండి, గ్రీన్ గ్రీన్ గ్రీన్. ఇక్కడ హరా, ఇది హ ఇది రా, హరా. తెలుగులో రాద్దాం, హ రాకు తెలుగు హరా. ఓకే హరా. ఓకే అర్థమైంది కదా మిత్రులారా. నెక్స్ట్ మరికొన్ని పదాలను చూద్దాం. పర్పుల్ PURPLE పర్పుల్ పర్పుల్. హిందువులు ఏమంటారు, బైంగనీ. ఇది వైలెట్, వైలెట్ని కూడా బైంగనీ అని హిందీలో అంటాం. కాబట్టి ఈ రెండు పదాలను తెలుగులో రాయడానికి ప్రయత్నం. ముందుగా పర్పుల్ ఇక్కడ రాస్తాను, గమనించి, పర్పుల్ పర్పుల్ పర్పుల్. లేదా ఈ పదాన్ని ఈ విధంగా కూడా రాయచ్చు, పర్పుల్ అని, పర్పుల్ పర్పుల్. ఓకే నెక్స్ట్ వైలెట్ వైలెట్ వై లెట్ వైలెట్ వైలెట్ ఈ విధంగా కూడా రాయచ్చు, వైలెట్. మరి ఈ దాన్ని తెలుగులో రాద్దాం, బైంగని అంటున్నాం కదా, చూడండి ఇక్కడ రాస్తాను, బైంగని చూడండి, బై పక్కల సున్నా, బైంగణి ఇక్కడ దీర్ఘం ఉంది కదా, గుడి దీర్ఘం ఉంది కాబట్టి. ఓకే కాబట్టి నీ అని రాస్తాను, బైంగణి బైంగ్ని బైంగని అని రాయొచ్చు. ఇక్కడ గాకు పొల్లు కూడా ఇవ్వచ్చు, బైంగ్ని అని రాయొచ్చు. నేను ఇంకొంచెం అర్థం కావడానికి తలకట్టు పెట్టాను, బైంగని అని మనం తెలుగులో అంటున్నాం. యాక్చువల్గా అయితే బైంగ్ని అని అంటాం, ఇక్కడ గాకు పొల్లు వస్తుంది. ఓకే తర్వాత చూడండి, రెడ్ RED రెడ్ చూడండి, ఈ పదాన్ని తెలుగులో నేను ఇక్కడ రాస్తాను, రెడ్ చూడండి, రే ఇడ్ రెడ్ రెడ్. ఇక్కడ లాల్ అని హిందీలో ఉంది, లాల్ లాకు దీర్ఘం, లాల్ లా, ఇక్కడ లాల్. దీన్ని తెలుగులో రాయడానికి చూద్దాం, లాకు దీర్ఘం లాకు పొల్లు, లాల్. ఓకే నెక్స్ట్ చూడండి, గ్రే ఇక్కడ చూడండి, గ్రే ఈ పదాన్ని ఇక్కడనే రాస్తాను చూడండి, గ్రే గ్రే గ్రే. హిందీలో కూడా గ్రే అనే ఉంది, ఈ పదాన్ని తెలుగులో కూడా ఈ విధంగానే రాస్తాం, గ్రే. ఓకే ఇది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వొకాబులర్ సంబంధించినటువంటి వీడియోస్ని మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇలాంటి వీడియోలను మనం చేసుకుందాం. మీ పిల్లలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఒకవేళ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా తెలియకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోలను వీక్షించండి, చూడండి, మీ పిల్లలకు కూడా చూపెట్టండి. ఓకే నాకు కూడా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.